ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వచ్చాయి. ఈ సర్వే ఫలితాల ప్రకారం ఈరోజు అంటే ఒక్కొక్క సర్వే ఒక్కొక్కలాగా ఎందుకుంది? అసలు ఒక సర్వే టీడీపీ అని ఎందుకు చెప్తుంది, ఒక సర్వే వైఎస్ఆర్సీపీ అని ఎందుకు చెప్తుంది? ఇవన్నీ ఒక్కసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, యాక్చువల్గా ఫస్ట్ జనాలకి ఏంటంటే ఈ ప్రీ పోల్, ఈ ఎగ్జిట్ పోల్ అంటే ఏంటంటే డిఫరెంట్ తెలియాలి. ఇదేంటంటే ఈ ఒపీనియన్ పోల్ అయినా ఇదైనా సరే, ప్రీ పోల్ అయినా సరే, ఇవేంటంటే ఎలక్షన్స్ ముందు చేస్తారు ఈ సర్వే. ఆ రోజు చేసేది ఎగ్జిట్ పోల్, అందుకని ఎగ్జిట్ పోల్కి అన్నిటికంటే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. నేను చెప్పాలంటే ఏపీ విషయానికి వచ్చేసరికి నెల రోజుల క్రితం ఉన్న రాజకీయం లాస్ట్ 2-3 రోజుల్లో చేంజ్ అయింది. ఇది వాస్తవం. ఇది ఒక పార్టీకి ఓటేద్దామని చెప్పి అనుకున్న కార్యకర్తలు కూడా, కార్యకర్తలైనా సామాన్య జనమైనా సరే, లాస్ట్ రో వాళ్ళ మనసు మార్చుకుని వేరే పార్టీకి బరాబర్ ఓటేశారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫస్ట్లో ఒక పార్టీ పేరు చెప్పారు, లాస్ట్లో మళ్ళీ వచ్చిన తర్వాత వేరే పార్టీ పేరు చెప్పారు. అదే నువ్వు దానికి ఏనన్నా చెప్పావు కదా అని అడిగితే, లేదు ఈసారి కొంచెం మార్పు చూద్దాం అనుకుంటా అని చెప్పి వేరే పార్టీకి వేసాయని చెప్పారు. అదేవిధంగా అసలు ఏపీలో ఏంటంటే ఫస్ట్ వచ్చిన సర్వే ఫలితాలన్నీ నేను తప్పని నేను చెప్పను, కానీ వాళ్ళు చెప్పినవన్నీ బరాబర్ కరెక్టే. ఫస్ట్లో వచ్చినట్టు టీడీపీకి ఫెచ్చింగ్ ఉన్నట్టు మొత్తం అన్ని చూపెట్టినవి, అవన్నీ ఓకే, అవన్నీ వాస్తవమే. ఫస్ట్లో ఉన్నది నెల రోజుల క్రితం, కానీ లాస్ట్ 3 రోజులు అయితే ఏదైతే జరిగిందో ఆ 3 రోజుల్లో చాలా చేంజ్ వచ్చింది. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే నాకు తెలిసిన వాళ్ళందరూ టీడీపీకి వేస్తా అని చెప్పి కొంతమంది చెప్పారు. ఇప్పుడు జనసేన అంటే మాకు సపరేట్ ఉంటుంది. సరే, టీడీపీకి వేస్తా అన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి రెండింటికి పక్కన పెడితే, టీడీపీ నుంచి వేస్తా అనుకున్న వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి వేశారు చాలా మంది. అదేంటి నాకు అర్థం కాలేదు. అదే నువ్వు టీడీపీకి వేస్తా అన్నావు, నువ్వు టీడీపీ కదా అని అంటే, లేదు ఈసారి కొంచెం కొత్తగా చూద్దామని వైఎస్ఆర్సీపీకి వేశారని చెప్పి వాళ్ళ ఓట్లు అటు ట్రాన్స్ఫర్ అయినాయి. జనసేన అంటే సపరేట్, మన పార్టీకి వేసాడు, మన పార్టీకి వేశాడు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, జనసేన పార్టీ ఎక్కడైతే పోటీలో లేదో అక్కడ చాలా చోట్ల, అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జనసేన పార్టీ పోటీ లేని చోట, అంటే ఇప్పుడు బీఎస్పీనో లేకపోతే ఇంకా వేరే పార్టీ ఉన్న చోట, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న చోట, జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది వేరే పార్టీలని చూస్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ లాస్ట్ 3 రోజులు 2 రోజులు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకంగా జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్, ఈ ప్రీ పోల్, ఈ ఫలితాలు అనేవి ఇప్పుడు చెప్తున్నారు కదా. మెయిన్ ఇప్పుడు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ప్రీ పోల్ అయితే వర్కౌట్ కాదని అనుకుంటున్నా. ఎగ్జిట్ పోల్ చాలా చేంజ్ అయింది. ఆ ఎగ్జిట్ పోల్ ప్రకారమే మాక్సిమం ఏ పార్టీ అయితే అధికారంలో వస్తుంది అనుకుంటున్నారో అదే వస్తుంది. అట్లా జనసేనకు ఒక మంచి పర్సంటేజ్ వస్తుంది. అది ఎవరు కాదన్నా అవునన్నా బరాబర్ ఒక మంచి పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్తో నెక్స్ట్ టైము మనం లేకుండా, జనసేన వాళ్ళు లేకుండా కన్ఫామ్గా ఎవరు సరే ఈసారి ఒకవేళ మనం అనుకున్న సీట్లు వచ్చినా రాకపోయినా సరే, ఒకవేళ వస్తే గవర్నమెంట్లో మనం కూడా, అంటే ఒకవేళ అవసరం మన దగ్గరికి ఎవరికి వచ్చేంత సీట్లు వస్తే ఓకే, లేకపోయినా రాకపోయినా సరే మన చేయకబట్టి ఏదో ఒక పార్టీకి కంప్లీట్ డ్యామేజ్ జరుగుతుంది. అంటే అది మనం కావాలని చేసింది కాదు, ఆటోమేటిక్గా జరుగుతుంది. నెక్స్ట్ టైం మనం లేకుండా ఒక్క అడుగు కూడా ఏ పార్టీ ముందుకేలేని పరిస్థితి వస్తుంది. ఏ విధంగా చూసినా మనకి నష్టమే ఉండదు. 2040లో మనం ఏమీ లేదు, ఏ సీటు తీసుకోలేదు. ఇప్పుడు మన సొంతంగా మనం ఒక 10% వచ్చింది అనుకున్నాం, 12% వచ్చింది అనుకున్నాం, అది బలమే కదా, యాడ్ అడ్వాంటేజ్ కదా. నెక్స్ట్ టైం మనం లేకుండా ఒక్క అడుగు వేయడానికి కూడా ఏ పార్టీ అయితే మన వల్ల ఇప్పుడు లబ్ధి పొందుతుందో ఆ పార్టీ ఇప్పుడు అధికారం అనుభవిస్తుంది. కోల్పోయిన పార్టీ మనం లేకుండా ముందుకు పోవాలంటే భయపడేది వస్తుంది నెక్స్ట్ టైం. సో ఆ విధంగా జనసేనకి ఏ విధంగా చూసినా సరే ఇది ప్లస్సే. ఏ రకంగా ఆలోచించినా ఈరోజు మనం ఈరోజు వెంటనే ఇప్పుడు అధికారం రాకపోవచ్చు. సరే వాస్తవ పరిస్థితులు మనం ఆలోచించుకుంటే ఉన్నది మాట్లాడుకోవాలి. వెంటనే మనం ఇప్పుడు ఒకవేళ అధికారంలోకి రాలేదనుకోండి, నెక్స్ట్ టైం అయినా మన ఇంపాక్ట్ ఉండాలి కదా. ఆ ఇంపాక్ట్ ఈరోజు కనబడుతుంది. మనం లేకుండా ఎవరు ఒక్క అడిగేయలేరు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జిట్ పోలు, ఈ ప్రీ పోలు, ఈ ఒపీనియన్ సర్వేస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి చేయాలంటే అసలు ఎలా ఉంటుంది? వీటిలో అసలు ఈ నిజాలు ఏంటి? ఇవి చేయాలంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి? నిజంగా ఇప్పుడు చెప్పే సర్వే సంస్థలకు అంత మ్యాన్ పవర్ ఉందా? ఈ లగడపాటి గారితే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈయన డైవర్ట్ చేయడానికి వస్తాడా లేకపోతే జనాలు పిచ్చోళ్ళనుకుంటే నాకైతే అర్థం కాదు. కానీ ఈయన ఆ ప్రీ పోల్ సర్వేని తీసుకొని వచ్చి, అంటే ఇప్పుడు ఆ ప్రీ పోల్ మీన్స్ అంటే ఎలక్షన్ ముందు అది ఎగ్జిట్ పోల్ ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది. అంటే ఆ రోజు చేసిన ఫలితాలు ఈ ఎలక్షన్స్ దగ్గర ఆ బూతుల దగ్గర అక్కడికి వెళ్ళి ఈ సర్వేకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క శాంపుల్ తీసుకుని అడిగి
ఓడేసిన వాళ్ళ దగ్గర తీసుకుని వచ్చేది ఎగ్జిట్ పోల్. ఆ సర్వే ఆ రోజు తీసుకునేది ఎగ్జిట్ పోల్. ఆ సర్వే రిపోర్ట్ తీసుకురాకుండా నెల రోజుల క్రితం వచ్చిన సర్వే రిపోర్ట్లు అన్ని తీసుకొచ్చి వాటిని మ్యానిపులేట్ చేసి ఈయన కొత్తగా ఈరోజు ఏదో కొత్తగా చెప్పినట్టు పాస్ట్ సర్వే రిపోర్ట్ని మళ్ళీ తీసుకొచ్చి చెప్తున్నాడు. లాస్ట్ 2 రోజులు ఏపీలో ఒక సైలెంట్ ఓటింగ్ జరిగింది. అది ఎవరికి పడింది అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక మార్పు కోసం చాలా మంది చేశారు. అది జనసేనకు పడే ఓటు, యూత్ ఓట్లు మొత్తం చాలా జనసేన పడ్డాయి. సరే పడాల్సిన ఇంకా వేరే ఓట్లు కూడా చాలా పడ్డాయి. అట్లా వైఎస్ఆర్సీపీ కూడా చాలా ఓట్లు పడ్డాయి. అది టీడీపీకి పడదా లేదా వైఎస్ఆర్సీపీ పడదా జనసేన పడదా అనే విషయం కూడా ఒకటి ఆలోచించాలి. అది ఆలోచించాలంటే ఆ ఎగ్జిట్ పోల్ 2-3 రోజుల్లో ఏం జరిగింది అనేది తెలియాలి. తెలియాలంటే వీళ్ళకి అంత మ్యాన్ పవర్ ఉందా సర్వే చేసే వాళ్ళకి? నిజంగా ఎవరైనా ఎగ్జిట్ పోల్ కరెక్ట్గా తీస్తే వాళ్ళకి మాత్రమే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. దరిద్రం ఏంటంటే ఈ ఫేక్ సర్వేల వల్ల అందులో నిజం చెప్పేటప్పుడు కూడా మనం నమ్మలేకపోతున్నాం. ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక ఓకే ఇతను నిజం చెప్పిండని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎవడు నిజం చెప్తుండో ఎవడు అబద్ధం చెప్తుండో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. అలా మనల్ని మభ్యపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ టీవీ ఛానల్కి ఏంటంటే వీళ్ళకి రేటింగ్ కావాలి. మనల్ని కన్ఫ్యూజ్ చేయాలా, కన్ఫ్యూజ్ చేసి 4 రోజులు సాగదీయాలా. సాగదీస్తే వాళ్ళకి టీఆర్పీ రేట్లు పెరుగుతాయి. ఒకరోజు దాన్ని 4 రోజులు సాగదీసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. అట్లా మామూలుగా ఒక సర్వే చేయాలంటే 20-30 మంది కలిసి ఒక నియోజకవర్గానికి వెళ్తే 1-2 రోజులు టైం పడుతుంది. అట్లాంటి 170 నియోజకవర్గాలు అంటే మీరు ఎంత ఆలోచించుకోండి. ఈ సర్వే చేసిన వాళ్ళకి నిజంగా అంత చేసే అంత అంటే మనుషులు వాళ్ళ దగ్గర ఉన్నారా? స్కిల్డ్ పర్సన్ వాళ్ళు ఉన్నారా? ఆ స్కిల్డ్ పర్సన్ వాళ్ళు లేకుండా వీళ్ళు చేసే సర్వే ఎంతవరకు నిబద్ధత ఉంటుంది? అందుకే వాళ్ళకి యాక్యురేట్గా రావట్లేదు. ఇంతకుముందు వీళ్ళు ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఎంచుకొని చేసుకుంటే వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా షార్ట్ కట్స్ ఎంచుకొని ఒక 4-5 ను పంపించి ఒక నియోజకవర్గం టీ డబ్బా దగ్గర అక్కడక్కడ తిరిగేసి ఒక రోజు అటు ఇటు తిరిగేసి ఒక రిపోర్ట్ పట్టుకుని వస్తున్నారు. అది 5 గురు మీద ఉంటుంది. 5 గురులో ఒక 2-3 గురు కరెక్ట్గా వర్క్ చేయకుండా ఒక 2 కరెక్ట్ వర్క్ చేస్తే రిపోర్ట్ కొంచెం తారుమారయ్యే అవకాశం ఉంటుంది. దానివల్లే ఈ సర్వే ఏజెన్సీ వాళ్ళకి కరెక్ట్గా యాక్యురేట్ ఫలితాలు అనేది రావట్లేదు. వాళ్ళు కూడా షార్ట్ కట్ ఎత్తుకోవడం వల్ల తొందరగా ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది, వాళ్ళు తొందరగా చేయాలి అనే ఆ ఉత్సాహంలో కరెక్ట్ వాల్యూ తీసుకొని రాలేకపోతున్నారు వాళ్ళు కూడా. ఈ ఎగ్జిట్ పోల్ అనేవి చేయాలంటే వాళ్ళకి ఎంత క్యాడర్ ఉండాలి, ఎంత నెట్వర్క్ ఉండాలి తెలుసు ఆ సర్వే ఏజెన్సీ వాళ్ళకి. ప్రతి బూత్ దగ్గర ప్రతి చోట అక్కడ వాళ్ళకి ఉండి ఒక మినిమం ఒక వ్యక్తి ఉండి అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఆ వేవ్ని ఈ వేవ్ తీసుకొచ్చి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత ఉండాలి. అంత మ్యాన్ పవర్ వీళ్ళకి ఉండదు. ఏదో ఒక నియోజకవర్గంలో 1-3-4-5 ఒకరినే పంపించి 4 చోట్ల తిరిగి అక్కడ తెలుసుకోమని చెప్పారు. అలా రిపోర్ట్ కనుక్కొని వీళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్ని క్యాలకులేట్ చేసి చెప్తారు. సో అందుకనే చాలా సర్వే ఏజెన్సీలు ఏంటంటే మ్యాన్ పవర్ లేక ఇబ్బంది పడి దాన్నే మ్యానిపులేట్ చేసి అటు ఇటు చేసి చెప్తున్నాయి. సో వాళ్ళకి ఎంత మ్యానిపులేట్ చేసినా ఇక ఎంత మార్చినా వాళ్ళకి అది తెలియదు కాబట్టి లాస్ట్ రోజు ఏం జరిగిందో అదే పాతదే మార్చి అదే ఎగ్జిట్ పోల్ అని చెప్పి చెప్తున్నారు. టీవీ ఛానల్ కూడా మన చెవిలో పూలు పెట్టడానికి అయ్యేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందుకనే సగం అది సగం ఇది అనేది చూపెడుతున్నారు. సో మనం జనసేన వాళ్ళం మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన జరిగేది మనం మంచికైనా చెడుకైనా మనం ఒకటి వచ్చినా ఉంటాం 10 వచ్చినా ఉంటాం ఏమి రాకపోయినా ఉంటాం అందులో బరాబర్. అందులో అయితే డౌట్ లేదు. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనకి 10% వచ్చినా 8% వచ్చినా సరే వాళ్ళు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ 120 వచ్చినా 130 వచ్చినా లాస్ అయిన టీడీపీకి తెలుసు మన పవర్ ఏంటో. లేదా వాళ్ళు చెప్పినట్టు టీడీపీకి 110 వచ్చినా 120 వచ్చినా లాస్ అయిపోయిన వైఎస్ఆర్సీపీకి తెలుసు మన పవర్ ఏంటో, అంటే మన వల్ల వాళ్ళకి జరిగిన డ్యామేజ్ ఏంటని. సో నెక్స్ట్ టైము మనం లేకుండా ఒక్కడు కూడా ఒక అడుగు వేయడానికి కింద నుంచి తడిసిపోద్ది మొత్తం. మనం వాళ్ళతో కలుస్తామా లేదా అనే తర్వాత వేరే విషయం. మనం లేకుండా ఒకటి అధికారంలోకి రావాలంటే మన సపోర్ట్ లేకుండా రాలేరు. అది ముందైనా సరే ఎలక్షన్ తర్వాత అయినా సరే చిన్నగా బిల్డ్ చేసుకుంటాం కాబట్టి 2014 ఎలాగో మనది ఏమీ లేదు. అంటే మనం చేసి సపోర్ట్ ఇచ్చాం మామూలుగా. ఈరోజు డైరెక్ట్ బహిరంగంగా దిగాము. 8% వచ్చినా 10% వచ్చినా 12% వచ్చినా ఎంత వచ్చినా అది మనకి యాడెడ్ అడ్వాంటేజ్. ఫస్ట్లో 1% అన్నారు, ఈరోజు అయ్యే సర్వే సంస్థలు 10 దాకా వచ్చింది. సో వాళ్ళే చిన్నగా మారుతారు, జనం కూడా ఆలోచిస్తారు. ఆలోచించి వాళ్ళే స్లోగా ఎవరేంటనే తెలుసుకుంటారు. అందుకని ఈ సర్వేలు ఇవన్నీ చూసి నేను అంటే మిమ్మల్ని టెన్షన్ పడవద్దు అవన్నీ చెప్పనులే కానీ మామూలుగా చూడండి, అన్నీ అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కటి మనకి లెసన్ లాంటిదే. అన్నీ నేర్చుకుంటా ఉంటాం మనం మామూలుగా. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ఆ పోల్ మేనేజ్మెంట్, ఇంకోటి ఏంటంటే మనకి బూత్ లెవెల్లో అంత మేనేజ్ చేసేంత స్ట్రాంగ్ పర్సన్స్ అంటే కొత్త వాళ్ళందరూ యంగ్ జనరేషన్, వీళ్ళకి కొంత ఐడియా లేదు కాబట్టి కొంత టైం పడుతుంది మనం అవన్నీ అలవాటు చేసుకోవడానికి. ఆ బూత్ లెవెల్లో అవన్నీ చూసి ఎలా చేయాలి, ఏంటిది నెక్స్ట్ టైం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎక్కడ మేనేజ్ చేసాం, ప్రచారంలో ఎక్కడ పోగొట్టాం, అవన్నీ చూసి నేర్చుకుని టైం తీసుకుని
ఇప్పుడు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉండి ఇప్పుడు ఓడిపోయినా సరే గెలిచినా ఓడినా అక్కడ ఉండి వాళ్ళు 5 సంవత్సరాలు పని చేస్తే బరాబర్ మనం మనం అనుకున్న స్టేజ్కి రాబోయే 5 సంవత్సరాలు వెళ్తాం. లేదా అదృష్టం బాగుంటే ఇప్పుడే మనకు అన్నీ కలిసి వస్తే ఇప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. సరే వాస్తవ పరిస్థితుల్లో మనం కూడా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి టైం లేదు, ఆ టైంలో అందరు కొత్త వాళ్ళు కాబట్టి కొన్ని కొన్ని తప్పులు జరుగుతాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో మనం ఇంకా బలంగా పుంజుకోవడానికి ఏం చేయగలుగుతాం, మనం ఏం చేస్తే ముందుకెళ్తాం అని చెప్పి ఆలోచించుకొని పక్కా ప్లాన్ చేసుకుని ముందుకెళ్దాం. అంతేగాని మనం ఇవన్నీ మనసులో పెట్టుకుని డీల్ అవ్వద్దు. మనం ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిందే. మన అధినాయకుడి ఆలోచన ప్రకారం మనం 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కోసం ఈ రాజకీయాల్లోకి వచ్చాం. మనం గెలుపు లక్ష్యం కాదు, మార్పు లక్ష్యం. గెలిచే వరకు కాదు, ప్రజల్లో మార్పు తీసుకొచ్చే వరకు కూడా మనం మన పోరాటం ఆగొద్దు. ఈ ప్రయాణంలో గెలుపు అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనకి. సో ఎవరు బాధపడద్దని చెప్పి అందరం ప్రతిదీ హ్యాపీగా, ఇది ఒక ప్రతిదీ ఒక కొత్త విషయం నేర్చుకోవడమే. ఓడిపోయినా కూడా ఓటమిలోంచి మనం ఎంత బలంగా రావాలని చెప్పి ఆలోచించి మనం పైకి రావడం నేర్చుకుంటాం. చాలా సమాజంలో చాలా బలవంతులంగా మళ్ళీ రాబోయే రోజుల్లో తయారవుతాం. ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి సెలవు తీసుకుంటూ జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.